మీరు ఆరోగ్యం కోసం బహుశా ఈ క్రియను ఆరోగ్యం కోసమే చేస్తున్నారేమో కదా. ఒకటి చెప్పండి నాన్న, మోక్షం కోసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం చేస్తున్నారా కదా. ఫస్ట్ పాయింట్ ఆరోగ్యమే. ఆరోగ్యానికి వాళ్ళ మీకున్న లోపమల్లా ఏమిటంటే నాకు తెలిసినంత వరకు జీవ శక్తి తక్కువ అయిపోతుంది. జీవశక్తి ఎక్కడ నుంచి వస్తుందా అనుకుంటే వాళ్ళు డాక్టర్లు చెప్పేదనుకో డి విటమిన్ నుంచి వస్తుంది కదా. అయితే ఆ జీవశక్తి సర్వజీవులకు శక్తి ప్రదాత సూర్యభగవానుడు. సూర్యభగవానుడు నుంచి ఆయన అన్న ప్రదాత, జీవ ప్రదాత. సూర్యకిరణాలలో వేడు సూర్యుడు పైకి వస్తుంటే ఆ కిరణాలలో ఏదైతే శక్తి ఉందో దాన్ని జీవశక్తి అంటారు. మీకు ఇంగ్లీష్లో డి విటమిన్ అంటారు. అది డైరెక్ట్గా సూర్యుడి నుంచి మనం తీసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్య మార్పులు వస్తాయి. కానీ వాడు మనం ఏమైపోయేవారంటే 6 గంటలు లేయం కదా, నిద్రనే లేయం 6 గంటలకి. అప్పుడే డ్యూటీ ముగించుకొని వచ్చేదాన్ని కొందరు వాడు 6 గంటలకు ఎక్కడ లేస్తారు. అలాగే కంప్యూటర్లో పనిచేసేవాళ్ళు కంప్యూటర్స్ ముందు పనిచేసేవాళ్ళు ఈ కంప్యూటర్ ముందు పనిచేసేటువంటి వాళ్ళకు సూచన ఏంటంటే కంప్యూటర్లో ఉండే ధార్మిక శక్తి ఏదైతే రేడియేషన్లో ఉందో అది కంటిన్యూ కాకుండా చూసుకోవాలి. మీరు 8 గంటలు కూర్చుంటాము డ్యూటీలో కదా, 8 గంటలు ఉంటే 8 గంటల్లో 8 సార్లన్నా ఆ చీరలోకి వేసి ఒక 5 అడుగులు 10 అడుగులు అటు ఇటు ఒక 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ నడిచి మళ్ళీ కూర్చుంటే ఆ కంటిన్యూటీ ఆఫ్ ది రిలేషన్ బోర్డ్ తగ్గిపోతుంది. దాని నుంచి ఇబ్బంది ఉంటుంది కానీ ఎక్కువ ఇబ్బంది కాదు. ఇంకా అమెరికాలో ఒక సంస్థ నేను చెప్తాను, ఆ సంస్థలు పనిచేసే వాళ్ళకి ప్రతి 3 అవర్స్కి 1 అవర్ బ్రేక్ అడిగారు. వాళ్ళు ఇస్తున్నారు, పడకలు కూడా ఏర్పాటు చేశారు. ఆ 3 అవర్స్ పనిచేసి వెళ్ళి పడుకుంటే వాడు వెంటనే నిద్రపడతాం. ఎందుకంటే శరీరం శారీరక కష్టం చేసేవాడికంటే మానసిక కష్టం చేసేవాడికి అలసట ఎక్కువ. శరీరంతో గంపడమయ్యడం ఎంత అలసట వస్తుందో పొద్దున్న సాయంకాలం దాకా ఒక్క గంట మానసికంగా పనిచేస్తే అంత అలసట. ఇవన్నీ గ్రహించుకొని మన కూరగాయలో శక్తి లేదు, కూరగాయలో శక్తి లేదు. వాళ్ళ ఒరిజినల్ వంకాయ కావడానికి ఒక 200 టైమ్స్ మనం నేచురల్ ఎరువులో దాన్ని పండిస్తే ఆ 200వ సారి మేము పిల్లలతో తిన్నటువంటి ఒరిజినల్ వంకాయ తింటాం. అంటే అంత మార్పు వచ్చింది. బుడ్డలోనూ బియ్యం లేదు నెల్లూరు జిల్లాలో. ఆ బుడ్డల బియ్యం అనుకుంటే రాళ్ళనైనా పిండి చేయగలరా అని వాడతాం. ఇప్పుడు ఆ గుడ్డలోనూ లేవు, ఉన్నా ఆ గుడ్డలు మనకి ఉపయోగం లేకుండా ఉన్నాయి. వాళ్ళు తినే తిండిలో బలం లేదు, మనం చేసే వ్యవహారంలో బలం లేదు. ఇంకా మానసికంగా ఇంకొక పెద్ద తలకాయ ఏమొచ్చిందంటే అది ఏదైతే వాతావరణ కాలుష్యం వచ్చింది అని మనం అందరం భయపడుతున్నామో దాన్ని మించిన కాలుష్యం ఉండొచ్చు. అది ఎవరు గుర్తుపట్టడం అదే సౌండ్ వైబ్రేషన్స్, పిక్చర్ వైబ్రేషన్స్, కెమికల్ కమ్యూనికేషన్స్. శబ్దము తరంగాల్లో వ్యాపిస్తుంది. మీరు పెద్ద కేక పెడితే అత్యంత ఉన్న పిక్చర్ ఉన్న వాళ్ళకి వినకుండామే కాకుండా అయిస్లాంపర్ తరంగాల్లో